हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर जितेंद्र वीडियो मन माला बीवी सिक्स लेटेस्ट अपडेट्स मरियु वोटिंग पोल अनालिसिस मुंदर वोटिंग पोल चूसुकुंटे एवरु सेफ जोन एवरु रिस्क जोन अने मन माला वोटिंग पोल सेफ जोन टॉप वन पोजिशन रेवंत रेवंत की सीजन मोत्तम कांपिटेशन लेकपोवडं वल्ल रेवंत अनेदी टॉप पोजिशन यदाविधिगा कोनसागुतुन्नाडु। नेक्स्ट रेवंत तर्वात पोजिशन लो एंदुकंटे ई सीजन मोत्तं सेकंड पोजिशन के कांपिटेशन एक्कुव उंदी काबट्टी सेकंड पोजिशन दे एप्पुडु मनकी अपडेट्स एक्कुवगा उंटाई। सेकंड पोजिशन लो आदिरेड्डी गारु उन्नारु। आदिरेड्डी गारिकी इनय्य गारिकी टॉप गा फॉर लो उंदी। इनय्य गारिकी आदिरेड्डी गारिकी केवलं 2% मात्रमे ओट्लु उन्नायी। కొన్ని పోలింగ్ ఓటింగ్ పోల్ అయితే ఆదిరెడ్డి గారు లాస్ట్ లో ఉన్నారు చూపిస్తున్నారు, కానీ యావరేజ్ మీదగా మాకు అందిన సోర్సెస్ ప్రకారం చూస్తే ఆదిరెడ్డి గారు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరుగుతుంది। అలాగే థర్డ్ పొజిషన్ లో ఇనయ్య గారు ఉన్నారు। ఇనయ్య గారికి ఆల్రెడీ ఉన్న పొజిషన్ ఓటింగ్ బ్యాంక్ వల్ల ఇనయ్య గారు టాప్ లో కొనసాగుతున్నారు। కాకపోతే కొంచెం భాగం పోయిన వారం ఓటింగ్ లో లేకపోవడం వల్ల, నామినేషన్ లో లేకపోవడం వల్ల కొంచెం నెగ్లిజెన్స్ వచ్చిన దాని వల్ల ఓట్లు పడకపోవడం కారణంతో కొంచెం సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది। అలాగే ఇక్కడి వరకు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఇక్కడ నుంచి ఇంకా రిస్క్ జోన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్। రేవ లాస్ట్ లో తర్వాత పొజిషన్ లో ఉన్న వ్యక్తి రోహిత్। రోహిత్ కి మెరినా ఓట్లు యాడ్ అవడం ప్లస్ అది కాకుండా అతనికి సొంతగా ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కారణంగా రోహిత్ అనేది టాప్ 4 లో కొనసాగుతున్నారు। గత వారం ఇనయ్య ఓట్లు కూడా కలిసి రావడం తోటి రోహిత్ టాప్ 4 లో ఉన్నాడు, కానీ ఈ వారం ఇనయ్య గారి నామినేషన్ లో ఉండడం వల్ల రోహిత్ అనే వ్యక్తి మళ్ళీ 4th ప్లేస్ కి రావడం జరిగింది। ఇక్కడి నుంచి ఇంకా వెరీ రిస్క్ జోన్। నెక్స్ట్ పొజిషన్ లో శ్రీ సత్య గారు, కీర్తి గారు ఇద్దరు కూడా ఒకే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తోటి కొనసాగుతున్నారు। ఈ ఓటింగ్ వల్ల శ్రీ సత్య గారికి గానీ కీర్తి గారు గానీ ఇద్దరు కూడా చాలా రిస్క్ జోన్లో ఉన్నారు। ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, డబుల్ ఎలిమినేషన్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి। కాబట్టి ఇద్దర్లో ఎవరుకైనా సరే రోహిత్ గారిని కొంచెం రిస్క్ తక్కువ ఉన్నా శ్రీ సత్యకి కీర్తికి ఎక్కువ రిస్క్ ఛాన్సెస్ ఉన్నాయి బయటికి వెళ్ళిపోయేదానికి। కానీ ప్రతి వారం కూడా శ్రీ సత్య లాస్ట్ పొజిషన్ లోనే ఉండండి। ఏ ఓటింగ్ పోల్ అయినా సరే గత నామినేషన్ లో జరిగిన ఏ ఓటింగ్ లో కూడా శ్రీ సత్య నామినేషన్ లో లాస్ట్ లో ఉన్నా కూడా ఓటింగ్ పోల్ లో, కానీ ఆమె దీంట్లో ఎలిమినేషన్ కి తప్పించుకొని వస్తా ఉన్నది। ఒకవేళ కానీ ఈసారి కూడా అలా జరిగితే, అంటే టాప్ 5 లో ఒక ఇద్దరు లేడీ అయినా ఉండాలి అని కానీ బీబీ సిక్స్ కానీ టీమ్ కానీ ఫిక్స్ అయితే సత్య గారు సేవ్ అయ్యి రోహిత్ గారు కీర్తి గారు ఎలిమినేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్। మీరు మీ ఫ్యాన్స్ కి ఎవరైతే మీరు ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళకి ఓటింగ్ వేసేదానికి ప్రయత్నం చేయండి। ఓటుని స్ప్లిట్ చేయొద్దు, మీరు ఎవరికైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళకి 10 ఓట్లు 10 ఓట్లు 10 మిస్డ్ కాల్లు వాళ్ళకి వేయించడానికి ప్రయత్నం చేయండి। అలాగే ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం। బీబీ సిక్స్ లో లేటెస్ట్ గా జరిగిన టాస్క్ హర్రర్ హౌస్ చాలా బాగుంది ఫ్రెండ్స్। చాలా రోజుల తర్వాత బీబీ సిక్స్ ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అనే ట్యాగ్ లైన్ ని ఈ టాస్క్ ద్వారా కొంచెం జస్టిఫై చేసినట్టు అనిపించింది నాకైతే। చాలా ఆదిరెడ్డి గారు చేసినటువంటి ఫన్ గానీ, తర్వాత శ్రీహాన్ తో కూడి చేసిన ఫన్ గానీ చాలా బాగా నచ్చింది నాకైతే। మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి। అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।